అలాగే చాలా మంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు తాతారావు గారు కూడా అదే వినోదాలు గారు పనిచేద్దాం. అరుపులు అరిస్తే మన సీఎం లాభం, అరుపులు అరిస్తే అధికారులకు రాం, పనిచేసే అధికారంలోకి వస్తాం, దగ్గరుండి ఓట్లు వేసే అధికారంలోకి వస్తాం, అప్పుడు మీరు చెప్పినవన్నీ నిజమవుతుంది. నేను చాలా త్రికరణ శుద్ధిగా చాలా సహనంతో వచ్చాను రాజకీయాల్లోకి. నాకు చాలా ఓపిక ఎక్కువ, అంటే ఒక సినిమా హిట్ కోసం దశాబ్దాలు పైగా వెయిట్ చేసిన వాడిని, ఎక్కడ జానీ ఫెయిల్ అయితే 12 సంవత్సరాలు వెయిట్ చేసిన వాడిని గబ్బర్ సినిమా విజయం రావడం కోసం. నేను వచ్చింది రాజకీయాల్లోకి ఒక ఎన్నికల కోసం రాలేదు, ఒక తరాన్ని రెండు తరాలని మేల్కొల్పడానికి వచ్చాను రాజకీయాల్లోకి. అలాగే కోన తాతారావు గారు కూడా ఎంతో సహృదయత గల వ్యక్తి, వారి నియోజకవర్గం బాగోగులు కోరుకున్న వ్యక్తి. వారు నాకు చెప్పింది కూడా, నేను సీట్లు ఆశించి రావట్లేదు, ఏమి ఆశించి రావట్లేదు, కేవలం మీ మార్గ నిర్దేశకత్వంలో ఆయనలో బాగా నాకు నచ్చే అంశం, మా మత్స్యకారులకి సరైన ఉపాధి అవకాశాలు లేవు, అక్కడ వెనుకబాటు పడిపోయారు. నేను ఒక చిరుద్యోగిగా ఉండిపోయి ఉంటే చేయగలిగా నాకు, మనందరం మీతో కలిసి నడిస్తే ముఖ్యంగా మనకి గాజువాక పరిస్థితుల్లో ఏ సమస్యలను వాటి అండదండలుగా ఉండగలను అని చెప్పారు. నాకు వాళ్ళ బాగా నచ్చింది. నేను టికెట్ ఆశించి రావట్లేదు, పార్టీకి నేను పనిచేయడానికి సిద్ధంగా, నేను జనసేనకు వచ్చేది కూడా నేను ఏ ఆలోచన అయితే ఉన్నానో అదే ఆలోచనతో అందరూ ముందుకు వస్తా ఉన్నారు. అలాగే వేణుగోపాల్ గారు కూడా వచ్చినప్పుడు ఆయన అడిగింది, ఆయన దగ్గరికి వచ్చింది ముందస్తుగా ఆయన స్వతహాగా నేను అంటిస్తాం, బొబ్బిలి నుంచి వచ్చారు ఆయన, వారి కుటుంబీకులు, వారి బొబ్బిలి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు. ఉత్తరాంధ్ర క్రీడాకారులకి నేను అండగా నిలబడాలి, ప్రతి ఒక్కరు కూర్చుని ధోని క్రికెటర్నైనా నేషనల్ క్రికెటర్నైనా కానీ ఉత్తరాంధ్ర క్రీడాకారులకి సరైన రిప్రజెంటేషన్ సరిపోవట్లేదు, వారి సాధక బాధలు ముందుకు తీసుకురావాలి. మీరందరూ మీకు చెయ్యాలంటే నేను వారు చెప్పాను, మీరు ఇలా కాదు మనస్ఫూర్తిగా ప్రజా జీవితంలోకి రండి, రాజకీయ జనసేన పార్టీలోకి రండి. నేను కూడా ప్రజా సంక్షేమానికి పాటుపడేవాడిని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కానీ మీలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుడై మనందరం కలిస్తేనే ఒక సమూహం, సమూహం తలుచుకుంటేనే మార్పు వస్తుంది. అలాంటి సమయంలో మనం సరికొత్త రాజకీయ వ్యవస్థకి మార్పు చెందడానికి, మార్పు తీసుకురావడానికి మనందరం కలిసి కృషి చేద్దాం. 2019లో జనసేన పార్టీని ప్రభుత్వాన్ని స్థాపిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.